ఎవరికైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా ఈరోజు మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా తీసుకొచ్చి మళ్ళీ మీరు ఇంత దూరం అన్నటువంటికి రాకుండా చిన్న చిన్న వాటికి అక్కడక్కడే చూసుకునే విధంగా అందుబాటులో కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటింటికి టెస్టులు, ఇవేవి కూడా మనము కలలో కూడా ఊహించలేదు. ఒక మెడికల్ టెస్ట్ చేయాలంటే 1500 మినిమం అవుతుంది ఒక మనిషికి. అట్లాంటిది ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసి మీకు ఒక కాన్ఫిడెన్స్ కదా, టెస్ట్ జరిగి మనకి ఏం లేదు అని డాక్టర్ చెప్తే రెట్టించిన ఉత్సాహంతో మనం ఉంటాం. లేకపోతే లోపల ఈ నొప్పి వచ్చిందంటే అది ఉంటుందా ఇదే ఉంటుందని మనమే ఒక జబ్బును క్రియేట్ చేసుకొని డబ్బులు లేని టెస్ట్ చేసుకోకుండా మానసికంగానే మనం లేని జబ్బును తెచ్చుకునే పరిస్థితి. కానీ ఈరోజు అలా లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక్కొక్క విషయాన్ని మన ఇంట్లో మన తండ్రి కానీ మన భర్త కానీ మన అన్నదమ్ములు కానీ మన కొడుకు కానీ చేయాల్సిన పనులు ఆ ఫ్యామిలీ గురించి. కానీ అంత మైన్యూట్గా ప్రతి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది గురించి జగనన్న ఆలోచించి చేస్తున్నాడు అంటే ఇది ఓట్ల కోసం కాదు, ఇది నిజమైన అభిమానం. ప్రజల్ని నిజంగా ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తి జగనన్న. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ జరగబోయే ఎన్నికల్లో జగనన్నని ఓడించాలని ఈరోజు ఎన్ని పార్టీలు ఏకమై జగనన్న మీద తమ పచ్చ ఛానళ్లతో పచ్చ పేపర్లతో విషం చుమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అలాంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? లీడర్స్ తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ వాళ్ళ నాయకులు అందరూ కూడా ఒక టీం వర్క్గా పనిచేసి ఎమ్మెల్యేని గెలిపించుకున్నప్పుడే జగనన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మన ఎమ్మెల్యే పోతే పర్లేదు, జగనన్న కావాలంటే అది కష్టం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓటింగ్ సీఎంకి లేదు. ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఎమ్మెల్యేల నెంబర్ని బట్టే సీఎం గారు అవుతారు. కాబట్టి మనలో ఏవైనా చిన్న చిన్న గొడవలున్నా మనలో ఏవైనా చిన్న చిన్న అసంతృప్తులున్నా అందరూ కూడా క్షమించి ఒక రెట్టించిన ఉత్సాహంతో ఒక సైనికుల్లాగా రేపటి నుంచి మనం పనిచేయాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను. ఎందుకంటే ఇదే విడిపోయిన రాష్ట్రంలో, ఇదే అప్పుతో మనకి ఇచ్చిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరింత అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి వెళ్ళిపోయడం మనం చూసాం. జగనన్న వచ్చే రోజుకి 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది. చాలా వాటికి అప్పులు పెట్టేసిపోయాడు కట్టకుండా చంద్రబాబు నాయుడు. కానీ ఏ రోజు కూడా జగనన్న నేను అప్పుల్లో ఉన్న రాష్ట్రం చేయలేను అన్న మాట ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడు చిరునవ్వుతో తను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేస్తూ కొత్త కొత్త వాటిని కూడా ఈరోజు చేయగలుగుతున్నాడు అంటే మీకు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు అన్నీ చేయగలుగుతున్నాడు. సో అది మనం గుర్తుపెట్టుకొని ఉంటి సాగులు చెప్పడం, ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవాలనుకుంటున్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి బుద్ధి చెప్పే విధంగా మీ మీ గ్రామాల్లో ఒక ఊర్లో 10 మంది లీడర్లు మినిమం ఉంటారు, ఒక వార్డులో మినిమం 5-6 మంది ఉంటారు. మీరు డివైడ్ చేసుకోండి, ఏ వీధులు ఎవరు చూసుకోవాలి, ఏ వార్డులో ఏ వీధులు ఎవరు చూసుకోవాలో డిసైడ్ చేసి ఆ వీధిలో ఆ మనుషులు ఇంతమంది ఇన్ని ఇండ్లు మనము ఈ లీడర్ టేకప్ చేస్తే ఆ 100 ఇండ్ల 200 ఇండ్ల అనేది మీరు వాళ్ళని మానిటర్ చేయటము లేదా వాళ్ళకి జగనన్న చేసిన రాజశేఖర రెడ్డి గారు చేస్తున్న మంచిని సంక్షేమాన్ని అర్థం చేసుకునే విధంగా. గతంలో లాగా ఇప్పుడు ఎన్నికలు జరగవు. గతంలో 2 పార్టీలు వస్తే ఆ టైంలో ఎవరు ఏం మాటలు చెప్తే ఆ మాటలకు కలిగిపోయి లేదా డబ్బుకి మాయలో పడేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియని సమయంలోనే రాజన్న బిడ్డ ఖచ్చితంగా మంచి చేస్తాడు, ఒక అవకాశం ఇద్దామనే ఇచ్చారు 151 సీట్లతో. ఈరోజు ఏ నమ్మకం ప్రజలు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఈరోజు మీరు గెలిపించిన జగనన్న మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు గ్రామాల్లో కాళ్ళ రెగలేసుకొని మా పార్టీకి ఓటేయండి, మీ ఇంటికి ఇది మేము చేసామని ప్రతి ఇంటిని కూడా ఓటు అడిగే స్థాయిలో మన గౌరవంగా పెట్టారు, అవునా కదా? సో అలాంటప్పుడు ఆ ఊర్లో సంక్షేమం అందుకున్న వాళ్ళు, అభివృద్ధి అందుకున్న వాళ్ళు, మేము ఇప్పుడు వేరే పార్టీ మా కులపోటు
వాళ్ళు మా పార్టీ వేరే అంటే వాళ్ళని అలాగే వదిలేయకూడదు. మీకు మీ కులమని కావాలా లేదా మీ పార్టీ అని కావాలా, మీకు మంచి చేసిన పార్టీ కావాలా, ఎవరైనా కూడా రాజకీయాల్లో ఎందుకుంటాం, మన వల్ల అయిన సహాయాన్ని మన మనుషులకి అందించాలనుకుంటాం. ఈరోజు మన మనుషులు కాదు, వేరే పార్టీ మనుషులని కాకుండా ఎవరు ఎలిజిబుల్ ఉంటే అందరికీ ఇచ్చినప్పుడు సంక్షేమ అభివృద్ధి పొందిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మనస్సాక్షి ఉన్నవాడైతే జగనన్నకు వెయ్యాలి. ఆ మనస్సాక్షిని తట్టి లేపాల్సిన బాధ్యత లీడర్లకి కార్యకర్తలకి కూడా అని ఈరోజు మిమ్మల్ందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకైతే చాలా ప్రోగ్రామ్స్ మనం చేసి అలసిపోయారు మీరంతా కూడా. కానీ ఇంకొక నెల నా కోసం జగనన్న కోసం మీరందరూ కూడా కష్టపడితే మళ్ళీ 5 సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతాం. ఎవరెవరికైతే ఇప్పుడు మేము చేయలేకపోయామో వారందరికీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంత గట్టిగా మేము ఎందుకు చెప్తున్నామంటే అక్కడ జగనన్న పరిస్థితి ఎలాగో ఇక్కడ నగరిలో నా పరిస్థితి కూడా అంతే. మనం ఎంత మంచి చేసినా, ఎంత సంక్షేమం చేసినా, ఈరోజు ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా, ఎంతమంది మీరు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నా, అది అక్కడ వరకు కనిపించకుండా వెన్నుపోటు రాజకీయాలతో నగరిలో ఏదో జరిగిపోతుంది అన్న భ్రమని కల్పించే వాళ్ళకి భ్రమలు తొలగాలి అంటే రేపు మనం చేసే నామినేషన్ ర్యాలీ అనేది చూస్తే ఎవరైనా మన పార్టీలో మనతో ఉండి దొంగాటలు ఆడాలంటే భయపడే విధంగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేంటి, జగనన్న బలమేంటి, రోజన్న బలమేంటో రేపు మీరు చూపించాలి. ఇంతమంది నాయకులు మన దగ్గర ఉన్నారు, ఇక్కడ చూస్తే మొత్తమే నాయకులు, అది కూడా ఒక మండలం నాయకులే ఇంతమంది ఉంటే 5 మండలాల నాయకులు ఒక్కటిగా చేరి ఎన్నికలు జరపాలి అంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి ఈ నగరి నియోజకవర్గంలో గడప గడపకు వెళ్ళిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఉండరు. ప్రతి లీడర్ని పేరు పెట్టి పిలిచి ఏమన్నా మీకు ఏం కావాలి, కొంత పని ఏమన్నా ఉంది వచ్చారా లేదా ఊరికే వచ్చారా పలకరించడానికని, ఎవరైనా పలకరించిన వాళ్ళు ఉన్నారా ఇంతమందిని? ఏ టైంకి వచ్చినా కూడా మా అన్నతో ఎలా కొట్లాడతాను అలాగే మీతో కూడా ఏదైనా మీరు తప్పు చేసినా కొట్లాడతాను. మీతో సంతోషంలోనూ కష్టంలోనూ భాగస్వామిని అయ్యాను. మీరు కోరిన వాటిల్లో మెజారిటీ వర్క్లు చేసిస్తూనే ఉన్నాను. ఎవరికైనా చేయలేని వాళ్ళకి మళ్ళీ చేస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మీరు చూస్తే ప్రతి గడపని కూడా సంక్షేమం చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని 5 మండలాల్లో ఒక సిన్సియర్ కార్యకర్తలాగా చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే కూడా నేనని గర్వంగా చెప్పగలను. మంత్రిగా ఉన్న నా నియోజకవర్గాన్ని వదలకుండా నా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను చేసుకుంటూ ప్రతి ఒక్కరి ఫోన్ కాల్ని అటెండ్ అవుతూ ప్రతి పనిని కూడా నా భుజాన వేసుకొని చేస్తున్నాను బాధ్యతగా అని కూడా గర్వంగా చెప్పగలను. సో ఇంతకన్నా ఏ ఓటర్ కానీ ఏ నాయకుడు కానీ ఏం కోరుకుంటారో మీరు చెప్పండి. ఇంతకన్నా ఒక నాయకుడు వాళ్ళ దగ్గర మీరు ఏం కోరుకుంటారు? మీరు వచ్చినప్పుడు పలకరించాలి, ఎలక్షన్కి వచ్చినప్పుడు అర్హతను బట్టి మీకు పదవులు ఇవ్వాలి, మీరు అడిగిన వర్కుల్లో చేయగలిగిన వర్కులు చేసి ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్లో మీరు చెప్పిన వాళ్ళకి చేసి ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇంకేం కోరుకుంటున్నారు? కాబట్టి ఈరోజు మీ రాజమని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇక్కడ నాకన్నా జగన్ కన్నా ఊర్లో మీ ప్రెస్టేజ్ ముఖ్యం. మీరు గౌరవంగా గర్వంగా చెప్పగలం నా పార్టీ రా ప్రతి ఇంటికి పనిచేసింది, ఇలా చేయగలిగిన నాయకుడు మీకున్నాడా, నేను మీకు మంచి చేస్తున్నానని నమ్మితేనే ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా జగన్ అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు అడగలరా, 14 ఏళ్ళు నేను మంచి చేశాను, ఈ మంచి చేశాను, నాకు ఓటేయండి అని అడిగే దమ్ముందా చంద్రబాబు నాయుడికి? లేదు. మరి వాళ్ళు 14 ఏళ్ళు ప్రజలకు ఏం చేయలేదు,
ఈయనున్నవాడు ప్రజలకు ఏమి చేయాలన్న ఆలోచన లేనివాడు. వాళ్ళే అంత టోకెన్ ఆడిచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంటే మనం ఎలా ఉండాలి? మరి రేపటి నుంచి స్టార్ట్ చేయండి, తగ్గేదే లేదన్నట్టుగా. నామినేషన్తో మేమంతా సిద్ధం. జగనన్నని రెండవసారి ముఖ్యమంత్రిని చేయడానికి, ఇక్కడ రోజమ్మని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి రేపు 8:30 కంతా వచ్చేయాలి. 9 గంటలకి పూజ స్టార్ట్ అవుతుంది, 9:30కి మనం ర్యాలీ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 10:30కి రావకాలం కాబట్టి అంత లోపల మనం ర్యాలీగా వచ్చేస్తాం. పుదుపేట వినాయకుడి టెంపుల్ దగ్గర పూజ చేసి స్టార్ట్ చేసి 10:00 దగ్గర పబ్లిక్ మీటింగ్ చేసుకొని అక్కడి నుంచి ఓం శక్తి టెంపుల్ వరకు వచ్చి అక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూకి పూలమాల వేసిన తర్వాత మీరందరూ కూడా డిస్పర్స్ అవ్వచ్చు. అక్కడి నుంచి మిమ్మల్ని కష్టపెట్టరు, ఎందుకంటే ఎంటీ రోడ్లో నడిచి అంత దూరం ఎండలో మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి టెంపుల్ దగ్గర వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేశాక మళ్ళీ నేను కారులో అక్కడి నుంచి ఫాస్ట్కి వెళ్ళిపోతాను. సో మీ అందరూ కూడా పొద్దున్నే వచ్చి నన్ను ఆశీర్వదించి మీ ఆడబిడ్డగా మూడోసారి ఉత్సాహపరిచేందుకు మన పార్టీకి నాలాగే పోరాటం చేసే పోరాట యోధుడు అని చెప్పచ్చు. చిన్న వయసులోనే జగనన్న కోసం ఎంత స్టబర్గా నిలబడి ఈరోజు యూత్ ప్రెసిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు. సో పిలవగానే అక్క తప్పకుండా వస్తాను అన్నాడు. రేపు మార్నింగ్ 9:30కి మనతో పాటు యూత్ అంతా కూడా ఎక్కువగా రావాలి అని లీడర్స్ అందరికీ కూడా కోరుతున్నాను.